మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఫ్రైడే రోజు ఇన్ జనరల్గా ఎలా ఉంటుంది దుబాయ్లో అన్నది చూపిస్తాను. నార్మల్గా అయితే రోడ్స్ అన్ని చాలా ఖాళీగా ఉంటాయి, ఎస్పెషల్లీ మార్నింగ్, బట్ ఈ ఫ్రైడే మాత్రం చాలా బిజీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విజువల్స్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock క్యాప్చర్ చేసినవి. అండ్ ఈ రోడ్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్కి లీడ్ చేస్తుంది అన్నమాట. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి మొత్తం ట్రాఫిక్తో ఉంది. ఎందుకు అంటే క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, సో చాలామంది ఊర్లు వెళ్ళిపోతున్నారు. సరే, ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్రైడే రోజు జనరల్గా కనిపించే విజువల్స్ ఏంటి అన్నది చూపిస్తాను. అండ్ ఫ్రైడే వచ్చిందంటే ఫన్ డే అండ్ క్రికెట్ డే అని చెప్పాలి తెలుసా. ఫ్రైడే ఖచ్చితంగా ఖాళీ గ్రౌండ్స్లో, ఖాళీ ప్లేసెస్లో మాత్రం ఇలా మన వాళ్ళు అందరూ క్రికెట్ ఆడడం చూస్తారు. ఒకరోజు రెండు రోజులు అయితే కాదు అండి, ప్రతి ఫ్రైడే ఇలానే కనిపిస్తుంది. మార్నింగ్ 7 o'clock కల్లా గ్రౌండ్స్ మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఫ్రైడేనే ఎందుకు అంటే మాకు ఇక్కడ వీకెండ్స్ ఫ్రైడే అండ్ సాటర్డే కదా, కొంతమందికి ఓన్లీ 1 day హాలిడే ఉంటుంది అన్నమాట. సో అది వచ్చేసి ఫ్రైడే. సో అందుకని ఫ్రైడేని బాగా యూటిలైజ్ చేసుకుంటారు ఇలా ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారో ఎంత పెద్ద గ్రౌండ్, అండ్ ఎన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆడుతున్నారో తెలుసా. చాలా దూరం నుంచి వచ్చి మరీ ఆడతారు. అండ్ కార్లు చూసుంటారు కదా అక్కడ, సో అవన్నీ వాళ్ళ వెహికల్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏదో వింటర్ కదా అందువల్ల ఆడుతున్నారేమో అనుకుంటారేమో, అస్సలు కాదు అండి. ఈవెన్ సమ్మర్ సీజన్లో కూడా ఖచ్చితంగా ఆడతారు తెలుసా. మేబీ కాకపోతే ఎక్కువసేపు కాకుండా మేబీ ఒక 10 o'clock ఆర్ 9 o'clock వరకు అలా ఆడతారు, కానీ ఆడడం అయితే మస్ట్ అండ్ షుడ్ తెలుసా. ఇంకా కొంతమంది అయితే తెలుసా థర్స్డే ఈవినింగ్ నుంచి ఆడడం మొదలు పెడతారు. అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆఫీస్ దగ్గర గ్రౌండ్స్ ఉన్నా మేబీ కలీగ్స్ ఆడదాం అనుకున్నా. సో ఇదంతా చూస్తుంటే మన వాళ్ళకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అన్నది ఈజీగా అర్థమైపోతుంది కదా. అండ్ ఇంకా తెలుసా, ఇలాంటి గ్రౌండ్స్లోనే కాకుండా ఇంకా ప్రొఫెషనల్ క్రికెట్గా ఆడడానికి కొంతమంది అయితే స్టేడియమ్స్ని కూడా రెంట్ తీసుకుంటారు తెలుసా. సో అంత బాగా ఆడతారు అండ్ అంత ఇష్టం. ఇన్ జనరల్గా మార్నింగే లెగవాలి అంటే చాలా కష్టపడతాం కదా, లైక్ ఆఫీసెస్కి వెళ్ళేప్పుడు అప్పుడే లెగవాలా అన్నట్టు ఉంటుంది. కానీ ఫ్రైడే మాత్రం 6కి 7కి అలా లేచి రెడీ అయిపోతారు. ఏదైనా ఇష్టం ఉంటే ఈజీగా చేసేస్తాం కదా. ఇది వచ్చేసి ఒక హెల్దీ హ్యాబిట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే మనం దాదాపు ఆఫీసెస్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాం కదా మోస్ట్ ఆఫ్ అస్, బట్ ఫ్రైడే వచ్చేసరికి ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండ్ రిలాక్సేషన్ ఈజీగా వచ్చేస్తుంది కదా. ఫ్రైడేనే కాదు, లాంగ్ వీకెండ్స్ వచ్చినా లాంగ్ హాలిడేస్ వచ్చినా ఖచ్చితంగా కూడా ఆడుతూ ఉంటారు. మేబీ అప్పుడు మార్నింగ్ ఆడకపోవచ్చు, ఈవినింగ్ అన్నా మధ్యాహ్నం అన్నా ఖచ్చితంగా ఆడతారు. ఇక్కడైతే చూసారా ఈవినింగ్ టైం ఆడుతున్నారు. సో చెప్పాలి అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఉంటుంది. డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్ వచ్చి ఆడుతూ ఉంటారు కదా, సో ఎప్పుడు ఆక్యుపైడ్గానే ఉంటుంది. క్రికెట్ తర్వాత పిల్లలు అయితే కనుక ఫుట్బాల్ బాగా ఆడతారు తెలుసా ఇక్కడ. సో నేనైతే ఆ క్యాప్చర్ ఏం చేయలేదు ఆ విజువల్స్ని, అందుకని చూపించడం లేదు. బట్ క్రికెట్ తర్వాత అయితే కనుక ఫుట్బాల్ బాగా ఆడతారు. ఇది వచ్చేసి సమ్మర్ టైంలో తీసింది అన్నమాట. సో మార్నింగ్ 7కి ఫుల్ ఎండ్ వచ్చేసింది. సో జస్ట్ చూపిద్దాం కదా అని యాడ్ చేస్తున్నాను. సమ్మరే కాదు, క్లౌడీగా ఉన్న టైంలో కూడా ఆడతారు అని చెప్పాను కదా. సో నెక్స్ట్ వచ్చే విజువల్ని చూడొచ్చు. కొంచెం క్లౌడీగా అనిపిస్తుంది బట్ స్టిల్ ఆడుతున్నారు. ఇది కూడా మార్నింగ్ 7 o'clock అన్నమాట. సో మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా, క్రికెట్ అనేది చాలా ఇష్టపడతాం మనలో చాలామంది, అండ్ ఇక్కడ చాలామంది కూడా ఆడతారు అని, ఎస్పెషలీ ఫ్రైడేస్. సో ఇవన్నమాట ఫ్రైడే రోజు మనకి కనిపించే సీన్స్.
అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీక్ నా వర్షం పడింది అన్నమాట దుబాయ్లో. సో ఆ రోజు తీసినవి. జస్ట్ రోడ్ ట్రిప్ లాగా ఉంటుంది కదా, అండ్ క్లైమేట్ ఆల్సో చాలా బాగుంది కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక నెక్స్ట్ పార్ట్కి స్కిప్ అయిపోండి. చాలామందికి మనలో బిల్డింగ్స్ చూడాలి, లేకపోతే వేరే దగ్గర ఎలా ఉంటుంది, ఫారెన్లో ఎలా ఉంటుంది చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ 6:30, 6:45 అలా అవుతుంది అన్నమాట. ఫుల్ క్లౌడీగా ఉంది అండ్ పాసింగ్ క్లౌడ్స్ అని చెప్పాలి. మామూలుగా అయితే 6:45 కల్లా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. 5 మినిట్స్లో వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుంటే 25 మినిట్స్ 35 మినిట్స్ పడుతుంది. సో అందుకని చెప్పి మార్నింగే మేము ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాం. అప్పుడు తీసిన విజువల్స్ అండ్ క్లైమేట్ సూపర్ ఉంది కదా. అండ్ ఇక్కడ చూసారా క్లౌడ్స్ పాస్ అవుతూ ఉన్నాయి. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా. ఆన్ గ్రౌండ్ మనం ఎంజాయ్ చేస్తుంటే ఆన్ ఎయిర్ చూడండి బర్డ్స్ అన్నీ కూడా ఫ్లాక్ లాగా తయారయ్యి ఎంత బాగా ఎగురుతున్నాయో. చూసారా ఎంత క్లౌడీగా ఉందో. అండ్ ఫుల్ వర్షం పడింది తెలుసా తర్వాత అయితే మాత్రం. అండ్ లక్కీలీ మేమైతే ట్రాఫిక్లో ఇరుక్కోకుండా తప్పించుకున్నాం. అండ్ వర్షం పడింది అంటే చాలా ట్రాఫిక్ ఫామ్ అయిపోతుంది. దాదాపు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో అలానే ఉంటుంది కదా. వర్షం పడితే చాలా స్లోగా వెళ్తారు కదా, అదే బెటర్లేండి. అనవసరంగా స్కిడ్ అవ్వకుండా కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చు. చాలా పెద్ద వర్షం పడింది అని చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఆ విజువల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఎంత వర్షం పడిందో మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ మహేష్ వెళ్ళే దారిలో ఆగిపోయారు అన్నమాట, అంత వర్షం పడుతుంది. సో అప్పుడు క్యాప్చర్ చేశారు తను. నేనైతే ఇది 2nd టైం ఆర్ 3rd టైం చూడడం ఇంత వర్షం పడడం దుబాయ్లో. ఖచ్చితంగా మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఇక్కడ ఎక్కువ వర్షాలు పడవు అని. ఇంత వర్షం కురిసిందా ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి అసలు నార్మల్గా అయిపోయింది తెలుసా క్లైమేట్. చెప్పాను కదా పాసింగ్ క్లౌడ్స్ అని. సో అందువల్ల చాలా నార్మల్గా అయిపోయింది క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయాక. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ తీసిన విజువల్స్ అన్నమాట. ఆ రోడ్లో బంతిపూల మొక్కలు చాలా ఉంటాయి అన్నమాట. సో అవి క్యాప్చర్ చేద్దామని తీశాను, బట్ అంతగా క్లియర్గా రాలేదు. ఇంత వర్షం పడింది కదా, ఆ నెక్స్ట్ డే మా బిల్డింగ్ మీద ఏం చేస్తున్నారు అంటే క్లీన్ చేస్తున్నారు అన్నమాట విండోస్ని. సో ఏంటి అంటే వర్షం పడింది కదా, సో దాదాపు అంత క్లియర్ అయిపోయి ఉంటాయి కదా. సో దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి అన్నట్టు క్లీన్ చేస్తున్నారు. అండ్ అదే క్యాప్చర్ చేశాను అన్నమాట. ఆ క్లీన్ చేసిన ఏరియా పైన బ్లూ కలర్లో ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా. సో ఆబ్వియస్లీ డస్ట్ ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ చేయగానే క్లీన్ చేసిన పాటికి క్లీన్ చేయని పాటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇప్పుడు చూసిన విజువల్స్ ఏంటో తెలుసా, మొన్న పౌర్ణమి అయింది కదా. సో ఆ రోజు ఆ నెక్స్ట్ డేను ఒక వీడియోని క్యాప్చర్ చేశాను అన్నమాట. ఇదైతే ఫెయిరీ టైల్స్లో కనిపిస్తుంది కదా, సో అలా అనిపించింది నాకు. అక్కడ చూసారా చంద్రుడు ఉన్నారు కదా. సో అక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే మెట్రో ట్రైన్. అది అలా వెళ్తుంటే నాకు ఎంత ముచ్చటగా అనిపించిందో తెలుసా. సో అందుకని చెప్పి ఒక 5 మినిట్స్ అక్కడే వెయిట్ చేసి అటు ఇటు వెళ్ళి ట్రైన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి క్యాప్చర్ చేశాను. నాకైతే ఎందుకో చాలా బాగా నచ్చింది. సో అదే షేర్ చేద్దాము అని ఆ చిన్న బైర్డ్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్.